గౌరవ సభ్యులు చాలా ఉద్వేగంతో చాలా ఎమోషన్తో మాట్లాడినారు. బాగుంది అధ్యక్ష, ఇవ్వకపోతూ. అయితే ఒకటి అధ్యక్ష, రాజధాని ప్రకటన అనేది ఎప్పుడు అధ్యక్ష వచ్చిండేది? గౌరవ సభ్యులే చెప్పాలి. జరిగింది అధ్యక్ష, అరగంట సేపు నేను చాలా డీటెయిల్డ్గా ప్రిపేర్ చేసుకొచ్చి ఏ డేట్న క్రోనాలజీతో సహా తీసుకొచ్చి పెట్టాను. ఈరోజు వాళ్ళు వచ్చిన డేట్ అడిగారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాజధాని ప్రకటనకు ముందు భూములు నేను కొనుంటే నేను ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికో లేక వాళ్ళు చెప్పిన వ్యక్తులకో గిఫ్ట్ ఇస్తా. ఏ రోజు వచ్చిందో మొత్తం వైట్ పేపర్ హౌస్లో పెట్టమన్నాడు సార్, పెట్టమన్నాడు సార్. ఇంత పెద్ద గవర్నమెంట్ లో డేట్లు ఎప్పుడు పెట్టారో తెలీదా? నా రికార్డులు తీసుకొచ్చారు సిగ్గు లేకుండా. నాలుగు 9/2014 నేను కొన్నది నవంబర్ లో. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఎంత మిడిసి పడతారో అని చెప్పి వెయిటింగ్. ఇంకేం కావాలి? 4/9/2014 నేను కొన్ని నవంబర్ లో, నెల తర్వాత ఇంకేం కావాలి? కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. కేశవ గారు కూర్చోండి. రామారెడ్డి గారు కూర్చోండి. అధ్యక్ష వాళ్ళు దఫాలుగా చాలా తెలివితో రాజధాని ప్రాంతం గురించి మాట్లాడినారు. అధ్యక్ష మొట్టమొదటి ఏం చేసినారు అధ్యక్ష? గుంటూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ అన్నారు అధ్యక్ష. ఆ తర్వాత చాలామంది అమాయకులు వచ్చి పాపం ఇక్కడంతా భూములు కొన్న తర్వాత నూజువీడ్ అన్నారు అధ్యక్ష. అందరు పోయి నూజువీడ్ దగ్గర భూములు కొంటూ ఉంటే సైలెంట్కి ఇదంతా సెట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇంత పెద్ద సింగపూర్ టోక్యో మాదిరి నగరం కట్టాలనే ఆలోచన ఉండే వాళ్ళు ఒక రోజు అనౌన్స్ చేసి మరుసటి రోజే మొత్తం మార్కింగ్ చేస్తారు అధ్యక్ష. చేసేదానికి వీలవుతుంది అధ్యక్ష? వేల ఎకరాలు కొనేతోళ్ళు ఈరోజు సాయంత్రం మాట్లాడుకొని రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ పోయేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష? వాస్తవానికి అధ్యక్ష కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చిండే డిసెంబర్ అధ్యక్ష. అయితే అధ్యక్ష వాళ్ళు మొట్టమొదట రాజధాని కట్టాలి అని చెప్పి జూన్ జూలైలో, సెప్టెంబర్లో ఇండికేటివ్గా చెప్పి ఈ ప్రాంతంలో అని చెప్పి యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చినది ఎప్పుడు అధ్యక్ష? 2014 డిసెంబర్ అధ్యక్ష, ఇంచుమించు డిసెంబర్ ఎండ్ 2014. అయితే ఇప్పుడు ఈ డేట్స్ నేను అడుగుతాను అధ్యక్ష. డాక్యుమెంట్ నెంబర్ 11584 28/10/2014 మంగళగిరి ఐనవోలు తుల్లూరు 45/2 పయ్యావుల హారిక. ఆ తర్వాత అధ్యక్ష 13/10/2014 మంగళగిరి ఐనవోలు తుల్లూరు 48/3 పయ్యావుల విక్రమసింహ 2 ఎకరాల 13 సెంట్లు. అదేవిధంగా అధ్యక్ష 12/0/25/3/11/2014 మంగళగిరి ఐనవోరు తుల్లూరు 49/3 పయ్యావుల విక్రమసింహ. ఇది వద్దులేండి అధ్యక్ష, మెయిన్ దానికి పోదాం అధ్యక్ష. దానికి నువ్వు అంత టెన్షన్ పడితే ఎట్లా మధు? అసలైనది ఇది అధ్యక్ష. 5869 7/2014 పెదకాకాని కంటేరు తాడికొండ 27/27/3B/28/2A హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ హైదరాబాద్ 1 ఎకరా 15 సెంట్లు. అదేవిధంగా అధ్యక్ష రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 5866/7/7/2014 అంటే జూలై 7/2014 పెదకాకాని కంటేరు తాడికొండ 56 సర్వే నంబరు హెరిటేజ్ ఫుడ్స్ 1 ఎకరా 11 సెంట్లు. సరే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 5867/7/2014 పెదకాకాని కంటేరు తాడికొండ 62/2B హెరిటేజ్ ఫుడ్స్. అదేవిధంగా అధ్యక్ష 7/2014 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 60/58/67 తాడికొండ 63/1 హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 45 సెంట్లు. అదేవిధంగా అధ్యక్ష 8/2014 8/2014
పెదకాకని కంటేరు తాడికొండ సర్వే నంబర్ 56 హెరిటేజ్ ఫుడ్స్ 1 ఎకరా 11 సెంట్లు. అదేవిధంగా అధ్యక్ష 8025 డాక్యుమెంట్ నంబరు 8 సెప్టెంబర్ 2014 పెదకాకని కంటేరు తాడికొండ 63/2B హెరిటేజ్ ఫుడ్స్ 1 ఎకరా 35 సెంట్లు. 8026/8/9/2014 పెదకాకాని కంటేరు తాడికొండ 63/2B అదేవిధంగా 1 ఎకరా 35 సెంట్లు. 8027 అధ్యక్ష 8/9/2014 పెదకాకాని కంటేరు తాడికొండ సర్వే నంబర్ 57 హెరిటేజ్ ఫుడ్స్ 2 ఎకరాలు 20 సెంట్లు. మొత్తం ఈ విధంగా చదువుకుంటా పోతే అధ్యక్ష ఇది ఏంటంటే అధ్యక్ష ఏదైతే కోర్టులో కోర్టును ఆశ్రయించడం అనేది అది మళ్ళీ తర్వాత మాట్లాడచ్చు అధ్యక్ష. ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష, దీన్ని ఏమంటారు అధ్యక్ష, అంటే ఇంత అమాయకంగా నా అధ్యక్ష, ఇంత అమాయకంగా నా అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, ఇక్కడ చూడండి 8/10/2014 నల్లపాడు యనమండల ప్రతిపాడు సర్వే నంబర్ 977 ఎవరు అధ్యక్ష, అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కుమ్మాలపాటి శ్రీధర్. అదేవిధంగా అధ్యక్ష 14 వస్తా అధ్యక్ష 5/2/2014 మైలవరం చౌటూరు. అదేవిధంగా సర్వే నంబరు 271/1 అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కొమ్మాలపాటి శ్రీధర్. ఇది చదువుకుంటూ పోతే అధ్యక్ష దాదాపు అధ్యక్ష ఈ మొత్తం పేజీలు డాక్యుమెంట్లన్నీ కూడా 2014 డేట్ అనౌన్స్మెంట్కు కొన్ని నెలలు ముందన్న ఉంది, కొన్ని నెలల తర్వాత ఉంది అధ్యక్ష. ఇప్పుడు 2 నెలలు 3 నెలల తర్వాత ఉన్నంత మాత్రాన అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పిన దానికి సమాధానం అధ్యక్ష. జిఓఎంఎస్ నంబర్ 254 అధ్యక్ష 8 డిక్లరేషన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ సిటీ ఏరియా, అంటే ఎక్కడైతే ఇక్కడ రాజధాని ప్రాంతం డిక్లరేషన్ ఉందో ఆ ఏరియా ఎప్పుడు అధ్యక్ష ఇది 30 డిసెంబర్ 2014 అధ్యక్ష ఇక్కడ ఎక్కడ అధ్యక్ష ఇది 30 డిసెంబర్ 2014 ఈ ప్రాంతంలో రాజధాని అని చెప్పడం జరిగింది అధ్యక్ష. తను చెప్పినారు అధ్యక్ష సెప్టెంబర్లో సూచాయిగా, అంటే గుంటూరులో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, అంటే నూజువీడులో ఉండొచ్చు, ఈ ప్రాంతం ఎక్కడన్నా ఉండొచ్చు అని. అది సెప్టెంబర్ అధ్యక్ష. రాజధాని ప్రాంతం యాక్చువల్గా ప్రాంతం చెప్పడం యాక్చువల్గా ప్రాంతము 30 డిసెంబర్ 2014 అధ్యక్ష. అయితే 2014 ముందర కొన్ని 1000 ఎకరాలు ఉంది అధ్యక్ష, 2014-15 1000 ఎకరాలు ఉంది. ఇప్పుడు మనం అడిగేది అధ్యక్ష ఎవరైనా కానీ ఇంత విలువ గల భూమి ఇన్ని 1000 ఎకరాలు కొనాలని అనుకునే వాళ్ళు ఈరోజు రాత్రి బయట పొద్దున కొనేదానికి వీలవుతుంది అధ్యక్ష, కొన్ని నెలలు పడుతుంది అధ్యక్ష. ఎవరైనా కానీ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ బై రిజిస్ట్రేషన్ చేసుకుంటారా అధ్యక్ష. అంటే 2015-2016 వరకు జరిగినవి కూడా చాలా వరకు ఈగ ఇంకా రాజధాని డిక్లరేషన్ ఇవ్వకముందే అగ్రిమెంట్లు అయ్యింటారని చెప్పి నేను తెలియజేస్తూ ఉంటాను అధ్యక్ష. ఎవరైనా కానీ అధ్యక్ష ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా 2015 కూడా 2014 రాజధాని ప్రాంతం ప్రకటన కాకముందే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాళ్ళకు తెలిసి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు అధ్యక్షది, వాళ్ళు మాత్రమే కొనుక్కున్నారు, వాళ్ళు మాత్రమే. అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే, హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళు మాత్రమే, ఎవరన్నా అడపాదడపా వైజాగ్ నుంచి వస్తే వాళ్ళు మాత్రమే, వేరే ఎవరు కాదు అధ్యక్ష. ఇంతమంది ఉన్నారు అధ్యక్ష ఎవరే కానీ ఈ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారు అధ్యక్ష, వాళ్ళు మాత్రమే, వాళ్ళే కొన్నారు అధ్యక్ష. ఒక 2-3 కర్నూలు నుంచి కొంటే వాళ్ళు మాత్రమే, ఒక 5 మంది అనంతపురం నుంచి కొంటే వాళ్ళు మాత్రమే. ఇది ఏ విధంగా అధ్యక్ష, ఇది ఖచ్చితంగా వాళ్ళకు తెలిసి వాళ్ళు ఖచ్చితంగా ఇదంతా ప్లాన్ ప్రకారంగా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ చూడండి అధ్యక్ష, రైట్ కన్నబాబు గారు ఎప్పుడు అధ్యక్ష స్పీకర్ గారు మాట్లాడండి ప్లీజ్ అధ్యక్ష. జీవోనే ఉంది కదా అధ్యక్ష, ఇంకా మళ్ళీ రికార్డ్ స్ట్రైట్ రాంగ్ ఏముంటుంది అధ్యక్ష. చేయాలన్నప్పుడు నా
అధ్యక్ష, ఈ రాష్ట్ర విభజన చేయాలనుకున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ నియమించారు అధ్యక్ష. ఈ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ కూర్చోండి, మీకు ఇచ్చాను కదా అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఎవరు భయపెడుతున్నారు? అధ్యక్ష, అక్కడ తీసుకెళ్లి కూర్చొని పెడతా. ఆల్ ది మార్క్స్ ఆల్ ది టైమ్స్ వాట్ ఈస్ దిస్? అసెంబ్లీ అనుకుంటున్నారా, తమాష అనుకుంటున్నారా? కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి సార్, కూర్చోండి, 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 కూర్చోండి ప్లీజ్. ఐ డోంట్, మీరు అడిగారు ఇచ్చారు దర్శాలు, రైట్ అని ఇచ్చారు దర్శాలు గవర్నమెంట్ సైడ్ నుంచి. అది ఈమెయిల్ స్టేట్మెంట్ సార్. కూర్చోండి, కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి సార్, కూర్చోండి. చెప్పండి అధ్యక్ష. 18 నవంబర్ 2014 జీవో ఇచ్చింది అది ఎప్పుడు అధ్యక్ష? 30 డిసెంబర్ 2014. ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద 1192nd మీటింగ్ ఆఫ్ కౌన్సిల్, అంటే మీన్స్ క్యాబినెట్ మీటింగ్ అధ్యక్ష. క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ అధ్యక్ష? 18 నవంబర్ 2014 ఎక్కడ అధ్యక్ష? క్యాబినెట్ హాలు, ఎల్ బ్లాకు, 8వ అంతస్తు, సెక్రటరీ హైదరాబాద్. అక్కడ ఏమని అధ్యక్ష ఉండేది? ఎంఏన్ డ్యూటీ డిపార్ట్మెంట్, ఏపీ రీఆర్గనైజేషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డ్రాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్, అంటే ఎక్కడ ఉంటే బాగుండొచ్చు అనే ఒక ఐడెంటిఫికేషన్ నవంబర్ అధ్యక్ష. డిసెంబర్లో యాక్చువల్గా, అంటే ఇది ఓన్లీ డ్రాఫ్ట్ వర్క్, డిసెంబర్లో ఏం చేస్తున్నారు అధ్యక్ష? యాక్చువల్గా క్యాపిటల్ ఏరియా అని చేస్తున్నారు అధ్యక్ష. రెండు, ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఈరోజు వాళ్ళు మళ్ళీ ఈరోజు అధ్యక్ష ఎంత అన్యాయంగా, అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చినా ఒప్పుకోరు, డేట్ ఇచ్చినా ఒప్పుకోరు, జీవో ఇచ్చినా ఒప్పుకోరు, డ్రాఫ్ట్ క్యాబినెట్ మీటింగ్, క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయము డ్రాఫ్ట్ ఇది ఉంది ఐడెంటిఫికేషన్ అది ఒప్పుకోరు, కానీ వాళ్ళు మాత్రము మళ్ళా మమ్మల్ని ప్రూవ్ చేయండి అంటారు. ఎంత అన్యాయం అధ్యక్ష. కూర్చోండి, కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే అధ్యక్ష, మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే నిజం, మేము మాట్లాడితే నిజం కాదు, జీవో చూపిస్తే నిజం కాదు, క్యాబినెట్ మీటింగు నిజం కాదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నిజం కాదు, రిజిస్ట్రేషన్ డేటు నిజం కాదు, కానీ వాళ్ళు మాట్లాడితే మాత్రం నిజము, మేమంతా అబద్ధాలు మాట్లాడతాం అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష. రైట్, మీరు కూర్చోండి కన్నబాబు గారు. సార్ ఇందా నుంచి ఎటు స్టాండ్ అయిపోతుంది అధ్యక్ష? అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపిస్తే ఇష్టానుసారంగా మాట్లాడినట్లే, రిజిస్ట్రేషన్ డేట్ చూపిస్తే ఇష్టానుసారంగా మాట్లాడినట్లే, జీవో చూపిస్తే ఇష్టానుసారంగా మాట్లాడినట్లే, క్యాబినెట్ రిజల్యూషన్ ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు మాత్రం నిజాలు పలుపుతారు అధ్యక్ష. వాళ్ళకి ఏం, వాళ్ళకి పేపరు ఆధారము ఏమవసరం లేదు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట నిజమే, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి కాపీ అబద్ధమే, ఇది వాళ్ళు చెప్పే సారాంశం అధ్యక్ష. కూర్చోండి, మీరు మీరు కూర్చోండి, కూర్చుంటే మాట్లాడతారు, కూర్చుంటే మాట్లాడతారు అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద 1192nd మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్కడ అధ్యక్ష? 18 నవంబర్ 2014 ఎక్కడ అధ్యక్ష? ఎల్ బ్లాక్, 8వ అంతస్తు, సెక్రటేరియట్ లో. ఎవరారు అధ్యక్ష? కే కృష్ణమూర్తి గారు, చిన్నరాజప్ప గారు, యనమల రామకృష్ణుడు గారు, అయ్యనపాత్రుడు గారు, గోపాలకృష్ణాడి గారు, దేవినేని ఉమామేశ్వరరావు గారు, నారాయణ గారు, సునీతమ్మ గారు, ప్రతిపాటి పుల్లారావు గారు, కామినేని శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్ రెడ్డి, పీతల సుజాత, అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు అధ్యక్ష, రాఘవరావు, సిద్ధ రాఘవరావు, కిమ్మిడి మృణాల్ని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, పైడికొండల మాణిక్యాలరావు, ఈ మొత్తంలో ఎవరున్నారు అధ్యక్ష? అచ్చెన్నాయుడు గారు మాత్రమే ఉన్నారు. ఏముంది అధ్యక్ష, ఐడెంటిఫికేషన్ ఫర్ ద స్టేట్, చినరాజప్ప గారు కూడా ఉన్నారు, ఐడెంటిఫికేషన్ మర్చిపోయినట్టున్నారు అధ్యక్ష. ఏదో వీళ్ళకు షార్ట్ మెమరీ ఉన్నట్లుంది, ఏది అవసరమో అది మాత్రం గుర్తుంటుంది, ఏది అవసరం లేకుండా అది గుర్తుంటుంది. చూడండి అధ్యక్ష, నవంబర్లో డ్రాఫ్ట్ అంటే అప్పటికేదో ఫైనల్ కాలే, ఫైనల్ కాలే నవంబర్ వరకు, డిసెంబర్లో ఫైనల్ అయితే అది వాళ్ళేమో అంతకు ముందే కొంటారు. నిజం చెప్పండి అధ్యక్ష, 2015లో కొన్న భూములన్నీ కూడా ఈ సమయానివే, ఈ పీరియడ్ అని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష.
అధ్యక్ష ఎన్నిసార్లు చెప్తామంటే వాళ్ళు ఒప్పుకునే వరకు ప్రజలందరికి కూడా క్షుణ్ణంగా తెలిసే వరకు చెప్తేనే ఉంటాం అధ్యక్ష. కేశవ్ సార్ స్పీకర్ సార్ ఇక్కడ నుంచి మాట్లాడు సార్ మీరు మాట్లాడండి సార్ ఏంటి సార్ డిస్టర్బెన్స్ ఏంటి సార్ కూర్చోండి సార్ ఏంటి.